govinda govinda hari govinda 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 వరాహ పురాణంలో మనం పోయిన తిరుమల లీలామృతంలో చెప్పుకున్నాం. వరాహ పురాణంలో వేటకి వెళ్ళేటువంటి శ్రీనివాసుడు అలంకారం చేసుకుంటున్నప్పుడు తన తలకి తలపాగా చుట్టుకున్నప్పుడు జటల గురించి సంభాషణ వస్తుంది. చాలా పొడుగ్గా లేకుండా ఉన్నటువంటి జటలు, జటల మీద ఆయన తలపాగా ధరించి వెళ్ళాడని ఒకవైపు చెప్తూ, ఇంకోసారి పద్మావతీదేవి పరిచారకులు రాళ్ళు విసిరినప్పుడు వాయుమూర్తి గుర్రం రూపంలో కళేవరాన్ని వదిలి పారిపోయినప్పుడు స్వామి హడావుడిగా వెళ్ళిపోయినాడని, వెళ్ళినప్పుడు ఆ తలపాగా ఊడి జటలు ఆయన వెంట ఉన్నాయి, వాటి జటలను వర్ణించిన ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తూ, ఈ జటల గురించి ప్రస్తావన వరాహ పురాణంలో ఉంది, ఇతర సంహితల్లో ఉన్నాయి, కాబట్టి జటలు శివధర్మమే కాదు విష్ణుధర్మం కూడా అని రామానుజుల వారు ప్రూవ్ చేయడానికి చెప్తూ, సుఖమహర్షికి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు ఎట్టా జటలతో దర్శనం ఇచ్చాడో అది కూడా ప్రత్యేకంగా ఆ శంఖ చక్రాల ఆయుధాలు బంగారు కేశములు జటలుగా ఎట్టా ఉన్నాయో అక్కడ ప్రత్యేక వర్ణన జరిగిందని అది కూడా పురాణాల్లో చూస్తూ, ఇలా పురాణాల్లో మహావిష్ణువు కూడా జటాధర్మం ఉన్నది అని రామానుజుల వారు ప్రూవ్ చేసి రాజు సంశయ నివృత్తి చేస్తారు. మరి ఈ రెండైతే నివృత్తి చేశారండి. మరి నాగాభరణాల విషయం ఏమిటని, స్వామి నాగాభరణాలు వేసుకున్నారని ఉంది కదా, కానీ నాగాభరణాలన్నీ శివుడి చిహ్నాల కింద ఉన్నాయి కదా, లేదా కుమారస్వామికి కూడా అది వర్తిస్తాయి కదా నాగాభరణాలు, మరి విష్ణుమూర్తి పరంగా మీరు ఎట్టా చెప్పగలుగుతారు, అందుకని ఇది మనం కుమారస్వామి శివుడు అని నాగాభరణాల వల్ల మనం అనుకోవచ్చని శైవుల వాదన చేసినప్పుడు దానికి మళ్ళీ రామానుజుల వారి సమాధానం భవిష్యోత్తర పురాణాన్ని ప్రమాణంగా చూపిస్తూ ఆ 11వ అధ్యాయంలో పద్మావతి పరిణయం జరిగినప్పుడు ఆకాశరాజు శేషుడి శయనంగా ఉన్నటువంటి స్వామివారికి రెండు నాగాభరణాలు పెళ్లిలో బహూకరించారని చెప్పి ప్రత్యేకంగా ఒక ఆ సందర్భంలో చెప్పినటువంటి ప్రస్తావన తీసుకొస్తూ, అయ్యా మామగారే పెళ్లిలో పద్మావతి పరిణయంలో నాగాభరణాలు స్వామివారికి ఇచ్చారు, ఆ నాగాభరణాలు ఇచ్చారంటే మరి స్వామివారు నాగాభరణాలు ధరిస్తారు కాబట్టి ఇస్తారు కదా, అందుకని ఆయన స్వామివారు స్వీకరించారు కదా నాగాభరణాలు, మరి ఆ ప్రస్తావన అక్కడ వచ్చింది చెప్తూ, నాగభూషణ యుగ్మంచ బహు పురాధికాల్ సదా అని పురాణంలో పార్వతిని ఉద్దేశించి పరమశివుడు వెంకటాద్రి గురించి చెబుతూ, స్వామి నాగాభరణాలు ధరించాడని పార్వతీదేవికి శివుడే చెప్పినటువంటి సందర్భం, ఒక రమ్యమైన నాగాభరణాలు ధరించాడని శివుడు పార్వతికి వర్ణించిన వ్యవహారం ఇక్కడ ప్రత్యేకంగా చెప్తాను చెప్పి మళ్ళీ సాత్వ సమేతలో ఇంకొక ప్రమాణం కూడా రామానుజుల వారు చూపిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంతుని శయ్యగానే కాక ఆభరణంగా కూడా ధరిస్తాడని ప్రత్యేకంగా చెబుతూ ఆ ఆభరణమే నాగాభరణం అని ఇక్కడ సాత్విక సమేతలో. సరే ఇప్పుడు మారేడు దళాలు అంటే బిళ్ళపత్రాలతో పూజ గురించి నిర్ణయం అయింది, అట్టనే జటాజూటాల గురించి నిర్ణయం అయింది, నాగాభరణాల గురించి నిర్ణయం అయింది, కాబట్టి వీటన్నిటి వల్ల స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉంది, ఈ లక్ష్మీదేవి ఉంది కాబట్టి మీరు బిళ్ళపత్ర పూజకి ఇంకా ప్రమాణాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది మరి ఈ చిహ్నాలన్నీ దృష్ట్యా, ఈ ధర్మాలన్నీ దృష్ట్యా ఇది విష్ణువే కానీ శివుడు అవడానికి అవకాశం లేదు, కుమారస్వామి అవడానికి అవకాశం లేదని రామానుజుల వారు ప్రత్యేకంగా చెప్పినప్పుడు, ఇందులో ఇంకా రామానుజుల వారు ఇంకా కొన్ని ఈయన అర్చామూర్తి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడే కానీ మరే ఇతర దేవత కాదని చెబుతూ పద్మపురాణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రమాణం చూపిస్తారట. పద్మపురాణంలో ఆయన చెప్పింది ఈ నారాయణుడికి బ్రహ్మశక్తులు శంకర శక్తులచే సేవింపబడుతున్నాడు అని ప్రత్యేకంగా అక్కడ చెబుతూ, ఇది ఇంకా వీటని ఈ చూపించిన కారణాలన్నిటి వల్ల శైవుల వాదనలో ఏవి ప్రమాణాలు వాళ్ళు చూపించలేదు, ఏదో ఉన్నదానికి వాళ్ళ వాదన సమర్థించుకోవడానికి ప్రత్యేకంగా అవకాశం ఉన్నటువంటి కొన్ని విషయాలు చూపించి చెప్తున్నారే తప్పితే ప్రమాణపూర్వకంగా అన్ని పురాణాలు పూర్వాపరాలు చర్చించి కనుక చూసినట్టయితే ఇది విష్ణువే కానీ శివుడు కానీ ఇతర ఏ దేవత అవడానికి అవకాశమే లేదని చెబుతూ,
ఇది పురుషమూర్తి కాబట్టి శక్తి అవడానికి అవకాశం లేదు. కాలభైరుడు ప్రసక్తి ఎక్కడ రాలేదు కాబట్టి అసలు కాలభైరుడు అనడానికి అవకాశమే లేదు. మరి పద్మపీఠం మీద ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండానికి అవకాశం ఎక్కడ, ఈయన బ్రహ్మ అన్న సందర్భమే ఎక్కడ, ఏ పురాణాలు కానీ ఎక్కడా లేదు. ఇది శైవుల వాదన కూడా కాదు. కాబట్టి ఇది శక్తి కాదు, బ్రహ్మ కాదు, శివుడు కాదు, కుమారస్వామి కాదు, విష్ణువే అన్న నిర్ణయాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అర్చనా విధానం, వైఖానస పద్ధతిలో ఉన్నటువంటి అర్చనా విధానాన్ని కొనసాగించి ఇది విష్ణు క్షేత్రంగానే దాన్ని కొనసాగించాలని రామానుజుల వారు వాదన చేస్తారు. చేస్తే అని వాదన చేసేస్తే రాజుగారు ఈ వాదన అంతా చాలా సమంజసంగానే ఉంది అని అంటే అని ఆయన నిర్ణయాన్ని చెప్పబోయే సమయంలో శైవులండి, లేదు లేదండి మా వాదనలు పూర్తి కాలేదు, రేపు మేము కొత్త వాదనలతో వస్తాము, కాబట్టి రేపటిదాకా మీరు మీ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయాల్సిందని అడిగితే అలాగే అని మరి మరుసటి రోజు మళ్ళీ మరుసటి రోజు సభ జరిగినప్పుడు ఆ సభలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన చెప్పింది ఈ శైవుల వాదన ఇది అయితే కుమారస్వామి అన్న కావాలి, శివుడన్న కావాలి, ఆభరణాలని మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్లన్నీ చెప్పి చెప్తూ ఇది చెప్పారు కాబట్టి ఇది శివుడే ప్రత్యేకంగా కాకపోవచ్చు, విష్ణువే ప్రత్యేకంగా కావచ్చు కాకపోవచ్చు, హరిహరుడని మనం ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు శివ విష్ణు రూపం అని ఎందుకంటే మళ్ళీ ఆళ్వార్లు వాళ్ళ సాహిత్యంలో అక్కడక్కడ మేము శివుడిని చూసాము విష్ణువుని చూసామని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈయన హరిహరుడు అయి ఉండొచ్చు కదా అని ఒక సందేహాన్ని లేపి మేము ప్రత్యేకంగా విష్ణువు అంటే మేము ఒప్పుకునేలేదు, మీరు హరిహరుడు అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక వారి వాదన మొదలు పెడతారు. వస్తే ఎందుకు దానికి వానికి సమర్థన ఎట్టా అంటే హరిహరుడు అంటే శివుడే కాకపోవచ్చు, మీరు పురాణంలో చూసినా భగవద్గీతలో అక్కడ చూసినా కుమారస్వామి విషయం చెప్పేప్పుడు వీడు విష్ణు తేజస్సుతోటి విష్ణు అవతారంగా పుట్టాడు అని కుమారస్వామి గురించి ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఈ కుమారస్వామితో కలిగినటువంటి హరిహరుడు అని మనం ఎందుకు చెప్పుకోకూడదని ఒక ఆర్గ్యుమెంట్. హరి గోవింద 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 గ